నాది అయిపోయింది, నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనక మళ్ళీ దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. చుట్టా కలిస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకి కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్ లో చంపేస్తాడు. చెప్తా ఉండు, సుట్టకు కట్టిన దారి ముక్క అంత లేరు. ఏం చేద్దాంరా, అది వెళ్ళి మా ఇంట్లో చెప్పింది అనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండ్రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తాను. ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీ కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమి లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా, నేను బంగారం అన్నాను కానీ రా, వజ్రం రా, చల్లగా చూస్తాడు రా దేవుడు. మా మావయ్య టీషర్ట్ మీ ఇంటి ముందు ఉంది. అందుకేనా ఇందాక నుంచి మా ఆవిడ తెగ పోయేస్తున్నావు? ఏమే వస్తున్నాను, ఎంత చూస్తా నీ అబ్బా. ఏంటే సత్యవతి, లెక్క సరిపోయిందా, ఇంకా కావాలా? ఒరేయ్ సీనిగా, తొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. ఎరా ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావు కాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్ర పోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్న 8 గంటలకి 24 ఫ్రేమ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే, ఇంతకీ నువ్వు చదివావా? నా సంగత ఇది నాది, మొత్తం 9 స్లిప్లు. వేటి తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాట మాటేరా, మన బాలలో బాల మేధావి నువ్వే రాసిను. మునగ చెట్టు ఎక్కిచ్చింది చాలే గాని, ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వరు. రాత్రి అంతా కష్టపడి చదివి రాసేసాను సార్. రాత్రి అంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం, రాత్రి అంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్, అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏ ఏదో పెట్టినట్టున్నాడు, నిలదీసి అడగండి సార్.
టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్, మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకోనివ్వరా, ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. బాగా చెప్పావు. డిపార్ట్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లి? ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్, ఫెయిల్ అయిన తర్వాత ఏడు ప్రోటీన్. వచ్చే ఏడాది అయినా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వు లిల్లి. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న రెండే కొడతాడు, పుస్తకం పోయిందని తెలిస్తే నాలుగెక్కువ కొడతాడు, అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా ఇచ్చేరా? తీసుకో లిల్లి. థాంక్యూ సీను. థాంక్స్ ఎందుకు లిల్లి, మేము వెళ్ళాక పుస్తకం తెరి చూసుకో, వచ్చే ఏడాదైనా పనికొస్తుంది. ఎక్కడికి ఏరా, మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిది అది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి ధూపం పొగేస్తున్నాడంట. ధూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తుందో చూడు. అమ్మని మరేమనుకున్నావు? వీళ్ళు ఎవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ, ఇదంతా మన సీనిగడి స్క్రీన్ ప్లే. పెళ్ళాలతో మొగుళ్ళుగా ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, స్టెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపల్ని చూసి ఏంట్రా పాపలు ఇంకా రాలేదు. అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా? అందివే.